కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సిపిఐకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు వెళ్తోంది. టిఆర్ఎస్ నేతలకు గుదిబండగా మారనుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏదీ కలిసి రావడం లేదు. బీజేపీపై యుద్ధానికి తాను సృష్టించుకున్న ఆయుధం ఇప్పుడు బూమరాంగ్ అయిపోయింది. ఈ కేసులో సిట్ ఏర్పాటు చేసి బీజేపీ అగ్ర నాయకులకు నోటీసులు జారీ చేసి హడావిడి చేద్దామనుకున్నారు. అన్నంత పని చేశారు. ఇక మోదీ అమిత్ షాలకు నోటీసులు వెళ్తాయన్న ప్రచారాన్ని సోషల్ మీడియాలో చేశారు. చివరికి ఈ కేసు సిబిఐ చేతికి వెళ్లింది. ఈ కేసును సిబిఐకి ఇవ్వాలంటూ బీజేపీ నిందితులు వేసిన పిటిషన్ పై సుదీర్ఘ విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని వారికి అనుకూలంగా ఇచ్చింది. కేసును సిబిఐకి బదిలీ చేయాలని ఆదేశించింది. భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఒక పిటిషను దాన్ని కోర్టు కొట్టడం జరిగింది. అయితే ఇది కేవలం సాంకేతికమైనటువంటి ఒక అంశాలపైన మాత్రమే దాన్ని కొట్టడం జరిగింది. కానీ మేము అడిగినటువంటి ఒక ఏవైతే నేపథ్యంలో సిబిఐ కానీ ఇండిపెండెంట్ ఎంక్వైరీ ఒక జడ్జ్ కింద చేయబడినటువంటి ఒక ఏదైతే మా ప్రార్థన ఉండే దాన్ని ఇతర ఒక ముద్దాయిల సంబంధించినటువంటి ఒక పిటిషన్లో కోర్టు దాన్ని అంగీకరించింది, సిట్ని క్వాష్ చేసింది, ఈ కేసుని సిబిఐకి అప్పజెప్పింది. సిబిఐకు అప్పజెప్పడంతో దాన్ని మేము దాన్ని స్వాగతిస్తున్నాము. మునుగోడు ఎన్నికల ప్రచారం జరుగుతుండగానే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో నలుగురు ఎమ్మెల్యేలు ముగ్గురు ఇతర వ్యక్తులతో కలిసి ఉండగా పోలీసులు ట్రాప్ చేశారు. ఆ ముగ్గురు ఆ నలుగురు ఎమ్మెల్యేలతో బేరం ఆడడానికి వచ్చారని కేసు పెట్టారు. స్వయంగా రోహిత్ రెడ్డిని ఈ కేసు పెట్టారు. తమను ప్రలోభ పెట్టడానికి వచ్చారని కేసు పెట్టారు. వీరి వెనుక చాలా పెద్ద తలకాయలు ఉన్నాయని తెలంగాణ సర్కార్ సిట్ వేసింది. బిఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు జారీ చేసింది, ఇతరులకు జారీ చేసింది. కానీ ఎవరూ విచారణకు రాలేదు. సిట్ నోటీసులు ఇచ్చిన బిఎల్ సంతోష్ బీజేపీ సదస్సు కోసం 2 రోజుల్లో హైదరాబాద్ రానున్నారు. ఈ సమయంలో హైకోర్టు తీర్పు బీజేపీకి పెద్ద ఊరటిచ్చింది. అందరూ సిట్ కుట్రపూరిత విచారణ అని హైకోర్టుకు వెళ్లారు. ఇప్పుడు కేసును సిబిఐకి అప్పగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు సిబిఐ అసలు ఎవరు బేరం పెట్టారు, ఎవరు కొనుగోలు చేయబోయారు, ఎంత డబ్బులు ఇస్తామన్నారు లాంటివన్నీ తెలిసనుంది. ఈ కేసులో అనేక అనుమానాలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అనేక మలుపులు తిరుగుతోంది. తుది తీర్పు వచ్చే వరకు హైకోర్టు జడ్జ్మెంట్ ను సస్పెన్షన్ లో పెట్టింది. జడ్జ్మెంట్ కాపీ వచ్చే వరకు తీర్పు ఇంప్లిమెంట్ చేయవద్దని ప్రభుత్వం కోర్టును కోరింది. సింగిల్ బెంచ్ ఆర్డర్ పై అప్పీల్ కు వెళ్తామని కోర్టు దృష్టికి ఏజీ తీసుకెళ్లారు. అప్పీల్ కు వెళ్లే అవకాశం ఇస్తామని న్యాయమూర్తి చెప్పారు. హైకోర్టు ఆర్డర్ కాపీ అందగాని అప్పీల్ కు వెళ్లనుంది ప్రభుత్వం. అటు డివిజన్ బెంచ్ లో తీర్పు వెలువడగాని సిబిఐ దర్యాప్తు ప్రారంభిస్తుంది. ఫ్రమ్ ది బిగినింగ్ కేసు రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి కూడా అన్ని వయలేషన్స్. వీళ్ళు ఏసీబీ చేయాల్సిన వాళ్ళు లాండ్ ఆర్డర్ వాళ్ళకు అనుకూలంగా గవర్నమెంట్కి అనుకూలంగా పోలీసు వాళ్ళని పెట్టి బీజేపీ వాళ్ళకు కుట్ర ఉందని మునుగోడులో కొంత మునుగోడు ఎలక్షన్లో కొంత లబ్ధి పొందిరు. ఆ తర్వాత కూడా ఈ బీజేపీని జాతీయ స్థాయిలో డ్యామేజ్ చేయాలన్న కుట్రలో భాగంగా ఇంకా ఫర్దర్గా వీళ్ళంతా నిందితులు అని చెప్పేసి మెమోలు వేయడం, అదేవిధంగా కేసీఆర్ గారు ఏదైతే ఇన్వెస్టిగేషన్ మెటీరియల్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి వచ్చినప్పుడు దాన్ని వాళ్ళ డ్యూటీ అనేది కాన్ఫిడెన్షియల్గా ఉంచాలా, దాన్ని పబ్లిక్లో ప్రెస్ మీట్లో పెట్టేసి ఇలా బీజేపీలు ఇట్లా ఇన్వాల్వ్ అయినారు, ఇన్ని ఇన్ని వందల పేజీలు మాకు మెటీరియల్ ఉన్నది, ఇవన్నీ చెప్పడం అనేది కోర్టు ఏ రకంగా భావించిందంటే దీన్ని రాజకీయ కోణంలో డెఫినెట్గా కొనసాగుతున్నది కనుక ఒక జాతీయ పార్టీ వాళ్ళు అన్యత భావించినప్పుడు వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత కోర్టుకు ఉంది కనుక సిబిఐకి ఇన్వెస్టిగేట్ చేయడం ప్రాపర్ అని చెప్పి కూడా కోర్టు భావించింది. ఈ కేసులో ఎమ్మెల్యేలకు బేరం పెట్టిన వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నందకుమార్ రోహిత్ రెడ్డి బిజినెస్ పార్ట్నర్ అని తేలింది. ఇదే కేసులో ఈడీ కూడా రంగంలోకి దిగి విచారణ జరుపుతోంది. చంచల్గూడ జైలులో 4 గంటల పాటు నందకుమార్ ను ఈడీ ప్రశ్నించింది. నందు స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన ఈడీ అధికారులు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, రోహిత్ రెడ్డితో సంబంధాలపై ఆరా తీశారు. వ్యాపార లావాదేవీలపై ఆరా తీసిన ఈడీ అధికారులు మంగళవారం మరోసారి నందు స్టేట్మెంట్ ను రికార్డ్ చేయనుంది ఈడీ. అటు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ ను తప్పించి కేసును సిబిఐకి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని రోహిత్ రెడ్డి అడుగుతున్నారు. ఈడీ పరిధిలోకి కేసు రాకపోయినా విచారణకు పిలిచారని మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు పోటీగా ఈ కేసును తెరపైకి తెచ్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసు కూడా టిఆర్ఎస్ నేతలకు గుదిబండగా మారనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.